జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 88 ఏళ్ల వయసులో రామోజీరావును మార్గదర్శి కేసుల పేరుతో హింసించారని మండిపడ్డారు. రామోజీరావును హింసించినందువల్లే అనారోగ్యానికి గురయ్యారన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు విహెచ్. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ఆయన స్నానం చేసేది ఆయన నడిచేది అన్ని చూపించాడు. కానీ మార్గదర్శి లేదు, అన్యాయం జరిగిందని మాటి మాటికి ఏది హింస పెట్టడం, అది హత్య అయింది. ఆయన నేను అన్నాను, ఏంది ఇది, మీరు ఎందుకు ఆయన మీద పడుతున్నారు? ఆయన నీకు కూడా పబ్లిసిటీ ఇచ్చిందా లేదా? ఎన్టీ రామారావుకి ఇచ్చాడు, నీకు కూడా ఇచ్చాడు. కనుక ఆ బాధ నిజంగా కూడా ఇవాళ నాకు కనిపిస్తుంది. ఆయన నిజంగా కూడా మంచి వ్యక్తి, ఏది కింది స్థాయి నుంచి ఆ స్థాయి ఎంతోమంది ఇవాళ అదానీ అంబానీలు ఉన్నారు, కానీ ఇలాంటి సృష్టించి ఈ పేద ప్రజలకు ముఖ్యంగా ఆర్టిస్టులకు అవకాశం, వడ్లవాడు కానీ కుమ్మరివాడు కానీ అందరికీ కూడా పేద పట్టడుకున్న ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి రామోజీరావు.